హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ఏపీలో ఎవరికైతే రేషన్ కార్డ్స్ ఉన్నాయో సో వాళ్ళకైతే ఒకటి కాదు, రెండు కాదు, మూడు శుభవార్తలు అయితే తీసుకొచ్చానండి. సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి లేకపోతే బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయింది కాబట్టి సో మనకు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో అందులో మనం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే, సో ఇంతకుముందు ప్రభుత్వంలో మనకు రేషన్ పంపిణీ వచ్చేసి మన ఇంటి వద్దకే రేషన్ వెహికల్ ద్వారా మనకి పంపిణీ అయితే చేశారు కదా. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో చేంజెస్ అయితే చేయడం జరిగిందండి. సో ఇప్పుడు రేషన్ వెహికల్స్ అయితే కంప్లీట్గా మనకు బంద్ చేయడం జరిగింది. సో ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కంపల్సరీగా రేషన్ దుకాణాల్లో రేషన్ డీలర్స్ ఎవరైతే ఉంటారో సో అక్కడికి వెళ్ళి మనమైతే రేషన్ సరుకులు తీసుకోవాల్సి వస్తుందండి. సో ఇదొకంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. ఎందుకంటే సమ్టైమ్స్ రేషన్ వెహికల్ ఇంటి దగ్గర వచ్చేటప్పుడు మనము సమ్టైమ్స్ ఉంటాము, ఉండము, తర్వాత మళ్ళీ మనం వెళ్లాల్సి వస్తుంది. ఇవన్నీ ఇష్యూస్ లేకుండా ఇప్పుడు డైరెక్ట్గా మనమే వెళ్ళి తీసుకోవచ్చండి. అంతేకాకుండా రేషన్ పంపిణీలో కూడా కొన్ని చేంజెస్ చేయడం జరిగింది మనకు. ఈసారి మనకు ప్రీవియస్ ప్రభుత్వంలో ఏవైతే రేషన్ ఇస్తున్నారో సో అవి కాకుండా కొన్ని కొత్త సరుకులు అయితే యాడ్ చేయడం జరిగింది. సో ఇదొకంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెన్షన్స్ గురించి అండి. సో పెన్షన్స్ అయితే ఇప్పటి వరకు చాలామంది పెన్షన్స్ తీసుకుంటూ ఉన్నారు కదా, సో అలాంటి వాళ్ళకైతే మంచి అప్డేట్ ఇవ్వడం జరిగిందండి. సో చాలా వరకు పెన్షన్ తనిఖీలు అయితే చేయడం జరిగింది. సో ఇప్పుడు పెన్షన్స్ వచ్చేసి మనకు చాలా వరకు రద్దు చేయడం కూడా జరిగిందండి. సో కొంతమంది ఏంటంటే ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా చాలామంది పెన్షన్స్ అయితే పొందుతున్నారు. సో అలాంటి పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ రద్దు చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళకే పెన్షన్స్ అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరిగింది. సో ఇందులో భాగంగానే రేషన్ కార్డ్స్ ఎవరివైతే ఉన్నాయో అవన్నీ ప్రాపర్గా అప్డేట్ అయ్యి కేవైసీ కంప్లీట్గా అయి ఉన్న రేషన్ కార్డ్స్ మాత్రమే ఉంచేసి రిమైనింగ్ రేషన్ కార్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయితే చేస్తున్నారండి. సో ఇదొకంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే మనకు బోగస్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రద్దు చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ప్రాపర్గా అయితే పెన్షన్ అయితే వెళ్తుంది కదా. సో ఇదొకంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే న్యూ రేషన్ కార్డ్స్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా అండి. సో ఇప్పటివరకు ఏంటంటే చాలామంది ఎలిజిబిలిటీ ఉన్నా కూడా ఎలాంటి స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉన్నా రేషన్ కార్డు లేనందున చాలా స్కీమ్స్ అయితే మనకు రావండి. సో ప్రతి ఒక్క స్కీమ్ మనకి ఎలిజిబిలిటీ ఉండాలి, ప్రతి ఒక్క స్కీమ్ మనకు అప్లై కావాలి అంటే రేషన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ కదా. సో రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ స్కీమ్స్ అన్నీ అప్లై అవుతాయి కాబట్టి సో ఇప్పుడు న్యూ రేషన్ కార్డ్స్ ఎవరైతే అప్లై చేయాలని వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళకైతే ప్రభుత్వం మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వబోతుందండి. సో ఇంకొక 1 మంత్లో మనకు కొత్త రేషన్ కార్డ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవుతుంది. సో మొత్తానికైతే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది ఎంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి. అండ్ కొత్త రేషన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ రావడం అయితే జరుగుతుంది. సో హోప్ యూ అండర్స్టాండ్. బాయ్ అండి, దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను. వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్